తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతులు చేపట్టనున్న బహిరంగ సభకు పోలీసులు ఆటంకాలు కల్పించడం సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రపై తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో పాటు తేదేపా, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల పార్టీల నాయకులు పాల్గొన్నారు. వేరు వేరుగా వివిధ దశల్లో ఉండాలి అని నవనగరాలు అన్నారు. అంతే తప్ప ఢిల్లీలో, ముంబైలో, మద్రాసులో, బెంగళూరులో తీసుకొచ్చాక నిర్మాణం చేస్తామని చెప్పాల. నవనగరాలలో వాళ్ళు చెప్పింది రెసిడెన్షియల్ జోన్, నివాస యోగ్య ప్రాంతం, పరిశ్రమలు ఉండే ప్రాంతం, వ్యాపార ప్రాంతం, వైద్యానికి కావాల్సిన హాస్పిటల్స్ ఉండే ప్రాంతం. ఈ విధంగా అవసరాలు గుర్తించి నవనగరాలు అన్నారు. అయితే దాన్ని విమర్శనాత్మక దృష్టితో ఈ ప్రభుత్వం అంత సంపదను అంతా తీసుకొచ్చి అక్కడే పెడతారు, కాబట్టి 13 జిల్లాలు అభివృద్ధి చెందావు అనేటువంటి ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గడచిన 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఒక్క సంస్థ అయినా తీసుకొచ్చి ఎక్కడన్నా పెడితే అక్కడ ఎందుకు పెట్టారు అని ఎవరైనా అడిగారా? మీకు పరిపాలించడం చేతగాక, మీరు చెప్పినటువంటి అబద్ధాలని కప్పిపుచ్చుకోవడం చేతగాక రకరకాల అబద్ధాలు చెప్పారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పింది, అక్కడ ఎటువంటి అవకతవకలు జరగలేదని. మళ్ళీ దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళారు సుప్రీంకోర్టుకి, అక్కడ చెప్పారు అక్కడ ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, అక్కడ ఏం అవినీతి లేదని న్యాయస్థానంలో తెలియచేయడం జరిగింది. అది ఒక ముప్పు ప్రాంతం అన్నారు. ప్రకృతి చెప్పింది దేశంలో అన్ని ముఖ్య నగరాలు మునిగిపోయినాయి, కానీ అమరావతిలో ఒక సెంటీమీటర్ కూడా మునిగిపోలేదు. అంటే వీడు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలని ప్రకృతి నిరూపించింది, ప్రజలు నిరూపించారు. ఇంకా దారుణమైన అబద్ధం ఏం చెప్పారంటే అది ఒక సామాజిక వర్గం అన్నారు. అది 1970 నుంచి తాడికొండ నియోజకవర్గం, ఎస్సీ నియోజకవర్గం, అక్కడ వాళ్ళు చెప్పిన సామాజిక వర్గం వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నది తేటకు తెలియంది. అదే కాక చుట్టూ 5-6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉంది. ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీలు అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తుంటే వీళ్ళకి పరిపాలించడం చేత కాక వ్యక్తులు స్వార్థం కోసం వ్యవస్థను నాశనం చేయడానికి పదే పదే అబద్ధాలు చెప్తా ఉన్నారు. వీళ్ళకి అబద్ధాలు చెబుతూ అలవాటు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తిరోగమనంలోనే ఉన్నారు తప్ప పురోగమనంలో లేవు. ఆ విషయాన్ని